చూడండి మా ఛానల్లో ఈ రోజు అంశము దారాలు మిషిన్లు తరచూ తెంచుతా ఉంటాయి నింద కింద కుచ్చుకుచ్చుగాను మిషిన్లు కింద భాగము పై భాగము దారములు కుట్లు సరిగా రాకుండా పోవడము తరచూ మిషిన్లు దారాలు తెంచడము వంటి అంశాలు మిషిన్లో జరుగుతాయి అందుకొరకు మేము మిషిన్లో దారాలు ఎక్కడ తీస్తాయి ఏ విధంగా కాపాడాలా ఏ విధంగా మిషిన్ను సెట్ చేయాలని అంశం మీద ఈ ఎపిసోడ్ను ఎడిటింగ్ చేసినాము రండి చూడండి మీరు మీ ఇంటి దగ్గరనే మీ మిషిన్ను ఎలా రిపేర్ చేసుకోవాలని అంశం మీద నీటుగా మేము ఈ ఎపిసోడ్లో చిత్రీకరించినాము చూడండి ఈ మిషిను ఎలాగి కుట్టు కుట్టుతా ఉండాలని మీరు ఒకసారి జ్ఞాపకంగా జాగ్రత్తగా చూడండి కుట్టు భాగాలనే కుట్టా ఉండాలి చూడండి వెనక భాగంలో ఇప్పుడు దారం కూడా తెంచేసింది చూడండి ఈ మిషిన్లో ప్రాబ్లం ఉండాలి కనుక కుట్టు సరిగ్గా రాకుండా పోవడము దారము తెంచే వంటి అంశాలు ఈ మిషిన్లో జరుగుతున్నాయి ఈ మిషిన్ను ఎలా రిపేర్ చేయాలనేది మేము మీకు ఇప్పుడే నీట్గా చూపిస్తాము ముందుగా ఈ దారాలను తొలగించండి తొలగించిన తర్వాత ఈ ముందర ఉండే పాదమును కూడా తొలగించండి ఆ తర్వాత బాబిన్ కేసును తొలగించండి ఈ ప్లేట్ను కూడా తొలగించండి నిడిల్ ప్లేట్ను మిషిన్లో కొంతమంది దారాలు తరచూ తెంచుతూ ఉండాలంటే పైనుండే టెన్షన్ బ్యాండ్ను క్లీన్ చేయండి ఓపెన్ చేయండి బాబిన్ కేసులను చెక్ చేయండి అనే అంశాల మీద చిత్రీకరిస్తున్నారు ఇదే ఎలా రిపేర్ చేయాలనేది అంశము మేము మీకు జాగ్రత్తగా చూపిస్తున్నాము ఆ తర్వాత మిషిన్లో షటిల్ను ఒకసారి గమనించండి చూడండి ఈ షటిల్లో ఈ చంద్రుడు ఆకారంలో ఉండే లిఫ్ట్ రాడ్డు ఈ షటిల్కు మధ్యన ఎక్కువ గ్యాప్ ఉండదు ఆ సైడ్లో కూడా చెక్ చేసుకోండి ఎక్కువ గ్యాప్ ఉండదు ఈ గ్యాప్ను ఎలా తొలగించాలనేది మేము ముందు మీకు చూపిస్తాము ఎక్కువ గ్యాప్ ఉన్నందువలన మిషన్లు పూసుకుట్టు రావడము ఇంచేయడము మిషన్ సరిగ్గా నడుచుకుండా పోవడము శబ్దము వంటి అంశాలు కూడా జరుగుతాయి ఫస్ట్న ఈ షటిల్ను కూడా ఓపెన్ చేయండి షటిల్ ఓపెన్ అయిన తర్వాత షటిల్ ఓపెన్ అయిన తర్వాత ఈ షటిల్ను కొంచెం ఈ చంద్రుడు కారంలో ఉండే ఈ లిఫ్ట్ రాడ్ను కొంచెము కటింగ్ ప్లేర్ సహాయంతో కొంచెము మెల్లగా తట్టండి ఆ తర్వాత మిషిను సూది ఈ లిఫ్ట్ రాడ్కు తగులుతుందా అనేది ఒక అంశము మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ లిఫ్ట్ రాడు ఈ సూదిను టచ్ చేయి కానీ దుబ్బడం లాంటి అంశాలు ఉంటే ఎక్కువగా సాధారణంగా కుట్టు ఎత్తడము సూదులు తెంచడము వంటి అంశాలు కూడా జరుగుతాయి మీరు జాగ్రత్తగా మన యొక్క ఎపిసోడ్లో ప్రతి ఒక్క అంశము మా ఛానల్ ద్వారా మీకు మంచి ఎపిసోడ్లు తీసి చూపిస్తాము తిరిగి ఈ షటిల్ను కూర్చోబెట్టండి షేక్ ఉండాదా ఎక్కువ ఉండాదా అని తిప్పి చూసుకోండి ఇంకొక అంశం చెప్తున్నాను ఈ షటిల్ లోపల తరచూ దారాలు ఈ ప్రదేశంలో ఎక్కువగా సూది కతుకులు పడము ఇక్కడ జరగకుండా పోవడం వంటి అంశాలు జరుగుతాయి మీరు ఒక 100 నెంబరు ఎండి పేపరు సహాయంతో ఇక్కడ నైసుగా ఇక్కడ పడి ఉండే కతుకులన్నీ కొంచెము నైస్గా రఫ్ చేయండి ఆ తర్వాత ఈ ప్రదేశంలో కూడా కతుకులు ఉన్నాయేమో దీనికి ఎక్కడెక్కడ కతుకులు ఉన్నాయి ఈ హుక్ ఉండే సక్కడ కూడా ఈ కతుకులను కొంచెం మెల్లగా నైస్గా 100 నెంబరు పేపరు
జీరో నంబర్ కార్డ్ నుంచి నైస్గా ఉండే ఎండి పేపర్ తీసుకుని సాయంతో ఈ కత్తుకులకు కొంచెము లైట్గా రఫ్ చేయండి. దారము లోపల నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఈ ప్రదేశాలలో లోపల ఫిట్ అయిపోయి దారం చెంచే అంశాలు కూడా మిషన్లో జరుగుతాయి. ముందు కొరకు అదేవిధంగా ఈ ఫిట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఫిట్ చేసుకోండి. ఇంకా రెండు స్క్రూలను ఫిట్ చేయండి. ఇప్పుడు షటర్లు స్క్రూలు ఫిట్ అయిపోయినాయి. కటింగ్ బ్లేడ్తో చాలా దెబ్బ పడినందువలన ఇక్కడ గ్యాప్ లేకుండా పోయింది. తిరిగేదానికి కష్టం ఉన్నది. తిరిగి ఒక రాడ్ను తీసుకొని కొంచెము మెల్లగా కొంచెం కిందికి డౌన్ చేయండి. దీనిలో సుమారుగా కొంచెము తిరిగేటట్టు గ్యాప్ ఉండాలి. పూర్తిగా గ్యాప్ లేకుండా ఒకసారి చెక్ చేయండి. ఒక రకంగా గ్యాప్ ఉండాలి, అంత ఎక్కువ కాదు. ఇప్పుడు చూడండి, కరెక్టుగా గ్యాప్ ఉండాలి. కొంచెము తిరగడంలో షటిల్లో అప్ అండ్ డౌన్లు ఉండందువలన మీరు ఒక బండ మీద ఒక రాతిని తీసుకొని మీ దగ్గర ఉండే రాళ్ళు కానీ ఇసుక కానీ తీసుకొని దానికి మెల్లగా పౌడర్ కొట్టండి. ఈ పౌడర్ను నైసుగా దుద్దండి. ఆ తర్వాత ఈ షటర్ లోపల ఈ పౌడర్ను వేయండి. కొంచెము నూనె వేయండి. ఆ తర్వాత మెల్లగా తిప్పండి. చూడండి, దీని లోపల ఎక్కడ పట్లు ఉన్నా టైట్ ఉన్నా ఒకవేళ షటర్ అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ మీకు మెల్లగా ఈ మన్ను సాయంతో నెంబర్ వన్గా ఫిట్టింగ్ అయిపోతుంది. మిషన్ కూడా మీకు నడిచేటప్పుడు ఎటువంటి ప్రాబ్లంలు వేయకుండా, శబ్దం ఎక్కువ వేయకుండా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకటేసారి శబ్దం లేకుండా షటర్ ఫ్రీ అయిపోయింది. తిరిగి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ముందు మా యొక్క పాత ఎపిసోడ్లలో షటిల్ ఎలా తీయాలి, ఎలా ఫిట్ చేయాలనే అంశాలు కూడా మేము చిత్రీకరించినాము. ఇప్పుడు తిరిగి చూపిస్తూ ఉన్నాము, మీరు జాగ్రత్తగా చూడండి. షటిల్ వచ్చేసింది. ఫస్ట్లో ఈ స్క్రూను ఓపెన్ చేసి ఇక్కడ ఉండే ఈ పార్ట్స్ను, ఆ తర్వాత ఈ చంద్రాకారంలో ఉండే పార్ట్స్ను గమనించి వెనకాల భాగం ఏది, ముందర భాగం ఏది అని చూసి ఇక్కడ పైన పెట్టండి. షటర్ పైకి తీసిన తర్వాత బయటికి ఇది క్లీన్గా చూసేయండి. దీంట్లో ఉండే చూసేసిన తర్వాత ఈ పార్ట్ని కూడా చూసేయండి. ఇప్పుడు ఈ షటర్లో ముందు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని ఈ ఫ్రంట్ సైడ్లో ఈ షటర్ భాగము ఫ్రంట్లో వచ్చేటట్టు చూసి ఇక్కడ అమర్చండి. ఇక్కడ కూడా చూడండి, ఏమైనా కత్తుకులు ఉంటే కొంచెము ఎండి సహాయంతో ఇక్కడ కూడా కొంచెము గ్రైండింగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉండే రెండు పిన్నుల్లో ఇది కూడా వెనక భాగము ముందర భాగము చూసి జాగ్రత్తగా ఈ షటర్ను ఫిట్ చేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను కూడా ఫిట్ చేయండి. ఈ స్క్రూను అమర్చండి. ఈ స్క్రూ ఫిట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కింద పెట్టి ఈ రకంగా ఫిట్ చేసుకోండి. స్క్రూ ఫిట్టింగ్ అయిపోయింది, షటర్ కూడా ఫ్రీ అయిపోయింది. దీనిలో కొంచెము ఆయిల్ పోయండి. ఆ తర్వాత సూది పైభాగంలో ఉంచుకొని ఈ షటలు ఆ చంద్రాకారం ఉండే లిఫ్ట్ రాడ్ రైట్ లెఫ్ట్ సైడ్లో, ఈ షటర్లు రైట్ సైడ్లో పెట్టి
మెల్లగా దీంట్లో కూర్చోపెట్టండి. రెండు హోళ్ళు సరిపోయిన తర్వాత ఈ రెండు స్క్రూలను దీంట్లో వేయండి. స్క్రూలు వేసేటప్పుడు పూర్తిగా ఫిట్టింగ్ చేయకుండా అర్థం స్క్రూలు బిగించి దీన్ని కొంచెము రన్ చేసి చూసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు సెటలు సెట్ అయిపోయింది. దీంట్లో ఎక్కువ గ్యాప్ లేకుండా ఊరికే లైట్గా గ్యాప్ వచ్చింది. శబ్దం కూడా బన్ అయిపోయింది. చూడండి ఈ అంశం మళ్ళీ మళ్ళీ నేను చూపిస్తాను. చెటలు నెంబర్ వన్గా ఫిట్టింగ్ అవుతాడా. దీనికి కొంచెం ఆయిల్ పోయింది. దీంట్లో ఉండే డస్ట్ గిస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సూది ఈ సెటల్కు ఉండే హుక్కులో దీనికి పక్కగా పక్కన తగులుకుంటా పోతూ ఉండాది. ఆ ఊరికే అట్లా తగిలినట్టు పోతూ ఉండాది. ఎలా ఉండాది, దూరంగా ఉండాది అనే అంశం కూడా మీరు ఆలోచించండి. ఇది ఒకవేళ సెటల్కి పక్కలో నుంచి పోయినట్టు సెట్ చేయాలి. ఆ విధంగా లేకుండా దూరంగా పోతూ ఉంటే రాడ్ పైకి ఎక్కి ఇక్కడ కొంచెము ప్రెస్ చేసి ఏదైనా రాడ్తో కటింగ్లర్ సహాయంతో ఇక్కడ కొట్టి దీనికి కూడా లోపలికి తీసుకోవచ్చునే అంశం మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తరచుగా ఈ మిషన్లో దారాలు ఎలా తెస్తాయి అనే అంశము మేము మీకు చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు చూడండి, సెటలు నెంబర్ వన్గా సెట్ అయింది. తిరిగి ఇప్పుడు నిడిల్ రాడ్ను ఫిట్ చేయండి. నిడిల్ ప్లేట్ కూడా ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఫిట్ అయిన తర్వాత సూది ఎక్కడ పడతా ఉండే అంశం కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని. చూడండి, ఇప్పుడు నిడిల్ ప్లేట్ కూడా సెట్ అయిపోయింది. తర్వాత పాదమును సెట్ చేయండి. పాదము కొంచెం ఫిట్ అయిన తర్వాత డౌన్ చేసి ఈ పాదాన్ని ఫిట్ చేసుకోండి. పాదము ఫిట్ అయిన తర్వాత ఈ సూదిని కూడా ఒకసారి దించి చెక్ చేసుకోండి. సూది సెంటర్లో పడలేకపోతే ఈ స్క్రూడ్రైవర్ను రైట్కి లెఫ్ట్కి టర్న్ చేసుకోవచ్చు. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు షటల్ కరెక్ట్గా కూర్చునింది. ఇప్పుడు దారం వేసి కుట్టు ఎలా వస్తూ ఉండదు అనే అంశము నేను మీకు చూపిస్తాను. మీరు ఏదైనా పాత గుడ్డ ఉంటే దీంట్లో ఉండే బ్లాక్ సైడ్ ఆయిల్ గీలు ఉండేదానికి ఫస్ట్లో కొంచెము పాత గుడ్డలు వేసుకొని కుట్టును సక్రమంగా కొంచెంసేపు తొక్కి దాంట్లో ఉండే క్లీన్ చేసుకొని మళ్ళీ గుడ్డలు వేసుకోండి. కుట్టు ఎలా వస్తుందనే అంశం కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నాను. రండి, ఇప్పుడు మిషను పూర్తిగా పని అయిపోయినది. సెటల్లో కూడా క్లీన్ అయిపోయింది. సెటల్ కరెక్ట్గా కూర్చునింది. ఇప్పుడు మెల్లగా కుట్టు ఎలా వేస్తుంది ఒకసారి మేము చెక్ చేసుకున్నాం. చూడండి, ముందులాగా లేకుండా మెత్తగాను ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ మిషన్ కుట్టు వేస్తున్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కుట్టు క్లీన్ అయిపోయింది. రెండు పక్కలను ఫిట్టింగ్ ఉండాది. ముందు కుట్టు తెంచడం కానీ వేయడం కానీ అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఎపిసోడ్ ద్వారా మేము మీకు చిత్రీకరిస్తున్నాము. వచ్చే ఎపిసోడ్లలో మాకు ఏమైనా మీకు మిషన్లో ప్రాబ్లములు ఉన్నా మీరు కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసము మంచి ఎపిసోడ్లు మేము చిత్రీకరించామని నేను మళ్ళీ మళ్ళీ వినిమి చేసుకుంటాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ను కూడా నొక్కి మా యొక్క ఎపిసోడ్ను మీరు చూడాలని నేను మళ్ళీ మళ్ళీ వినిమించుకుంటున్నాను. నమస్తే.